ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సరయు ఎం సరయు హలో హలో అప్పుడు మనం మన మనసులో ఏమనుకుంటుందో మనం చెప్పగలగాలి. పిల్లలందరూ అనుకుంటారు, అమ్మ అంటే అందరికి ఇష్టమే, మల్లె పూలు అంటే అందరికి ఇష్టమే, చెట్టు అంటే పూలు అంటే ఇద్దరు ఎందుకు ఇష్టము అనుకున్నప్పుడు మాత్రమే మనలో ఒక సైకలాజికల్ ఎక్సర్సైజ్ ప్రారంభమవుతుంది, మానసిక వ్యాయామం ప్రారంభమవుతుంది, తను తను ఆలోచించుకోవడం ప్రారంభమవుతాడు. అప్పుడు చేసుకుని తన అక్షర రూపంలో పెడుతుంటాడు, మాట రూపంలో పెడుతుంటాడు, చెప్పగలుగుతాడు, అప్పుడు భావుడు అవుతాడు, రచయిత అవుతాడు, కళాకారుడు అవుతాడు, ఎన్నైనా చేయొచ్చు. ఆ మానసిక వ్యాయామం అనేది ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఈ కార్పొరేట్ ఎడ్యుకేషన్ లో పోతుంది. సైకాలజీ బట్టి రొట్టు రొట్టుకొడ్డు బట్టి మార్పులు 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 అనేది. అందుకని బాలుడు బాలిక పాక్షికంగా ఇద్దరు తప్ప సమగ్రంగా ఎదగలేకపోతుంది. అందుకని బాలోత్సవాలు ఏంటంటే సమీర్జీ అందుకనే మనం చెప్పగానే అడగగానే వచ్చారు. ముందు తను వస్తానో రాను అని అన్నారు, కానీ ఎట్టి పరిస్థితుల్లో 99% వస్తాను సార్ అని ఈరోజు మేడం గారిని కలిసి ఈ ప్రోగ్రాంకి వచ్చి చాలా చక్కగా నిర్వహణలో అదేవిధంగా ఈ ప్రముఖ మన ప్రైజెస్ ప్రైజ్ విన్నర్స్ని గుర్తించడంలో, అంటే బాగా చెప్పిన వాళ్ళని గుర్తించడంలో, తను ఉదయం మాట్లాడటం తను మాటలు కూడా చాలా బాగా చెప్పారు. ఎందుకంటే స్వతహాగా కథలు చెప్తారు కాబట్టి బాగా మాట్లాడారు. వారికి జ్ఞాపికను మన శాంతారావు గారి చేతుల మీదుగా ఇవ్వాల్సిందిగా కోరుతుంది. అదేవిధంగా ఇక్కడ మధ్యలో ప్రోగ్రామ్ ఇలాంటి ప్రోగ్రామ్ చేయాలి విజయవాడలో, అక్కడ ఉన్న ఎంవి విజ్ఞాన కేంద్రం వాళ్ళు అమరావతి బాలోత్సవ ప్రయత్నం చేస్తున్నారని ప్రోత్సహించి మమ్మల్ని వెనుతట్టి ఈ కార్యక్రమం చేయాలని అసలు మొదట ఆలోచన మాలో రేకెత్తించి మమ్మల్ని ప్రోగ్రాంకు చేయడానికి పురికొల్పింది ప్రతిపాక మోహన్ గారు. మోహన్ గారే మన లలిత మేడం గారిని సూచించారు. మేడం గారు ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా పిల్లల కోసం తపన పడుతూ, అంటే భాషను బతికించడం కోసం తను కృషి చేస్తున్నారు. వారికి మన చొక్కాబు గారి చేతుల మీదుగా చంద్రగుప్తుడి కథ నొప్పి చెప్పి చాణక్యుడు చాణక్యుడి కథ చెప్పినటువంటి పాప చాలా బాగా చెప్పింది కథ చెప్పిన ఆమె. ఇంకా మిగతా వాళ్ళు చెప్పింది వినలేదు కానీ చెప్పిన పద్ధతి కూడా మెథడ్
అంటే కంటెంట్ తో పాటుగా మా ఈ టీచింగ్ చాలా బాగా చేసేటట్లుంది భవిష్యత్తులో. అట్లే టీచింగ్ లో ఉంటే మంచి ప్రొఫెసర్ అవుతుంది, బాగా చెప్పింది కథ కాబట్టి. ఈ చిన్నపిల్లల కథలు చెప్పే పరిస్థితి మాకేందంటే కథలు ఓన్లీ రాజకీయ నాయకులే మాత్రమే వినే పరిస్థితి ఉంది తప్ప పిల్లలే వినే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు పిల్లలు చెప్పేటువంటి కథలు నిజంగా వాళ్ళలో చాలా గొప్ప స్కిల్స్ ఉంటాయి. అట్లాగే దీంట్లో అవార్డు పొందిన వాళ్ళు ఉన్నారు, దీంట్లో నా ఒక 30-40 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా ఈ ప్రోగ్రాం పెట్టాలని చెప్పేసి మా చంద్రమోహన్ గారు అట్లాగే మా శర్మ గారు ప్రధానంగా స్టోరీ మీరు అన్నది స్క్రిప్ట్ రైటింగ్ కూడా అన్నారు కదా, శాంతారాం గారు వీళ్ళంతా కూడా దీనికి ప్లాన్ చేశారు. కాబట్టి తక్కువ సమయంలో ఎన్నికల సమయంలో కూడా ఇంతమంది రావడం, ఈ పిల్లలు పార్టిసిపేట్ కావడం చాలా మంచిది. ఇదంతా వచ్చే సంవత్సరం చేయబోయే 100,000 మంది పిల్లలతో చేయబోయే దానికి ఇది ఒక రకంగా ట్రయల్ రన్ లాంటిది, ట్రయల్ ఇది కాబట్టి దీన్ని కొంచెం విస్తృతంగా చేసే పని చేయాలి. ప్రధానంగా బాలోత్సవం అన్నది విద్యాశాఖలోనే సగం మంత్రిత్వ శాఖ అని అర్థం. అసలు జనరల్ ఎవరు పట్టించుకోవట్లే, మంత్రిత్వ శాఖ అంటే విద్యాశాఖ మంత్రి అంటే వాళ్ళందరూ అనుకునేదంటే టీచర్ల ట్రాన్స్ఫర్లు లేకపోతే టీఏలు బిఏలు జిఏలు లేకపోతే అనుకుంటున్నారు. కానీ మంత్రిత్వ శాఖలోనే 70 లక్షల మంది పిల్లలు 1 నుంచి 10 వరకు చదువుతున్నారు. ఈ 70 లక్షల మంది పిల్లల చేత వచ్చే విద్యా సంవత్సరం ఒక ఓటు జయించడం ఏంటంటే వాళ్ళకి చేయించాల్సింది బాలోత్సవ్ అన్నటువంటి పదాన్ని ఆ పిల్లలందరితో ఓటు చేయించి వాళ్ళందరూ ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా పార్టిసిపేట్ చేయడానికి కావాల్సినటువంటి ఒక పునాదిని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం ఈరోజు మేము చేసే పని మొత్తం కూడా భవిష్యత్తులో అవసరమైతే రేపు రాబోయే విద్యాశాఖ మంత్రిని బాలోత్సవ మంత్రి అనేటువంటి దశకు తీసుకోవాలి, అది కావాల్సినటువంటి పరిస్థితి. ఎస్, నేను బాలోత్సవ మంత్రిని ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అని ఎట్లా అంటున్నావు మనం, శిశు సంరక్షణ అని ఎట్లా అంటున్నాము మనం. కాబట్టి విద్యాశాఖ మరియు బాలోత్సవ మంత్రి అనేటువంటి పరిస్థితిని ఒక మంత్రివర్గంలోనే దాన్ని ఒక తీసుకురావడం దేశం మొత్తానికి కూడా ఒక ఆదర్శంగా నిలబడాలి, దేశానికి ఒక నమూనాగా కూడా అయ్యేటువంటి పరిస్థితిని మన బాలోత్సవం చేయాలి. కాబట్టి ఈ బాలోత్సవ కార్యక్రమం అన్నది రాజకీయాలతో సంబంధం లేకుండా ఎవరైనా రావచ్చు, ఎవరైనా మాట్లాడవచ్చు, ఎవరైనా పాడవచ్చు, ఆడొచ్చు, నృత్యాలు చేయొచ్చు, వీళ్ళందరినీ కలుపుకొచ్చేటువంటి ఒక జంక్షన్. ఆ జంక్షన్కి మేమందరం కూడా ఒక తెర వెనుక ఉండి చేసేటువంటి ఉడతా భక్తిగా చేసేటువంటి పని ఇది మాత్రం మొత్తం తెలంగాణ సమాజానికి సంబంధించినటువంటి పని, ఇది మొత్తం కూడా మొత్తం తెలుగు సమాజానికి సంబంధించిన పని, ఈ పని దేశవ్యాపిత పనిగా మారడం కోసం మీరందరూ చేస్తున్నటువంటి కృషి. ఏదో మామూలుగా ఏదో బాలోత్సవంలో పిల్లలు 5,000 మంది వచ్చారు 6,000 మంది వచ్చారు అన్నది కాకుండా దీన్ని ఒక డెఫినేషన్గా ఒక నిర్వచనంగా మార్చే పరిస్థితి తీసుకురావాలి. దానికోసం ఈరోజు బాలోత్సవ కార్యక్రమాన్ని ఈ సమయంలోనే మేము నిర్వహించాలనుకుంటున్నాం. చాలా వరకు హైదరాబాద్ బుక్ ఫేర్కి ఒక ప్రతిష్ట ఉంది, ఆ ప్రతిష్టను పెంచడంలో దాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవడంలో కొంత కృషి జరిగింది 4 ఏళ్ల నుంచి. అట్లాగే బాలోత్సవాన్ని రాబోయేటువంటి 1-3 సంవత్సరాల్లో అతిపెద్ద ఉత్సవంగా దేశంలోనే ప్రతిష్ఠించే పరిస్థితికి తీసుకురావడం, దానికోసం బాలోత్సవ మంత్రి అంటే విద్యాశాఖ మంత్రి అంటే ఈ సమాజంలో ఉన్నటువంటి మొత్తం తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పిల్లలతో కలిసి ఉండే శాఖ అనే అర్థం. కానీ మనకేందంటే ఏ కాన్వెంట్కి పంపిస్తే డబ్బులు వస్తాయి, ఏ కాన్వెంట్లో పోతే డబ్బులు పోతాయి, ఎక్కడేస్తే మా పిల్లగాడికి ర్యాంక్ వస్తుంది, ఎక్కడేస్తే మా పిల్లగాడు ఎట్లా వస్తారనే పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి ఇకపై కార్పొరేట్ స్కూళ్లలో ప్రైవేట్ స్కూళ్లలో చదువుతున్న పిల్లలు అసలు ఈ చదువు మీద మీకేమనిపిస్తుంది అన్నటువంటి అంశాల మీద కూడా వాళ్ళతో పెట్టాలి. పాఠాలు చెప్తుంటే మీరు వింటున్నారా లేదా, అసలు మా సార్లు పాఠాలు చెప్తున్నారా లేదా, పిల్లలు రాసే రిపోర్టే ఆ ఉపాధ్యాయునికి ఒక రకంగా ఒక అతని యొక్క టీచింగ్ మెథడ్కి సంబంధించినటువంటి ఎస్ ఒక ప్రమాణపత్రంగా మారే పరిస్థితి కూడా తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా వీటికి మళ్ళీ రాజకీయాలు బోర్డు వేస్తే మేం చేస్తాం ఏమంటే మేనిఫెస్టోలు కూడా పెడతారు. ఒకవేళ బాలోత్సవ కింద క్రియేట్ వచ్చిందని చెప్పేస్తే మేనిఫెస్టోలు ఏమంటే పొద్దున్నే ప్రకటించిన ఆశ్చర్యం లేదు. ఈ వార్తను కనుక పెద్ద ఎత్తున వస్తే ఈ వార్త యొక్క ప్రభావం ఎక్కువ ఉందంటే మేనిఫెస్టోలు పెడతారు మన వాళ్ళు వెంటనే. ఫస్ట్ మేనిఫెస్టోలు పెడతారు, ప్రకటనలు చేస్తారు, అవసరమైతే జాతీయ నాయకులు ఎవరైనా రేపు వస్తే వాళ్ళతో కూడా చెప్పించడానికి ప్రయత్నం చేస్తారు. కానీ పనిచేసే వాళ్ళు కావాలి. ఇది మన పనిని మనం చేసేటువంటి పరిస్థితిని
తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు అందరికీ తీసుకుపోవడంటువంటి ఒక సందేశం దీంట్లో ఉంది. ఇది పెయిన్, దీంట్లో ఉన్న పెయిన్. దీంట్లో ఉంటే బాలోత్సవం నిర్వహిస్తే మా మేమేసే హత్య చేసే పుస్తకాలు బాలోత్సవ పుస్తకాలు అమ్ముడుపోతాయని కానీ, మేము ఈ బాలోత్సవం నిర్వహిస్తే చంద్రమోహన్కి నాకు పెద్ద పేరు వస్తుందని కానీ, ఈ బాలోత్సవం నిర్వహిస్తే దీంట్లో ఏమన్నా కమర్షియల్ ఆదాయం వస్తుంది కానీ ఎటువంటి ఆలోచన లేదు. ఇది మొత్తం కూడా ఒక పెద్ద పెట్టుబడి, సమాజానికి సంబంధించిన ఒక పెద్ద పెట్టుబడి. ఈ పెట్టుబడిని మొత్తాన్ని కూడా సమాజానికి అందించడం. ఏం చేసావు, నీ పిల్లల్ని ఏం చేసావు, ఈ సమాజానికి నువ్వు ఎట్లా అందించావు, అది ఈరోజు ప్రతి తల్లిదండ్రుల నుంచి, ఉపాధ్యాయుల నుంచి, అందరి నుంచి రావాల్సిన పని. అందుకే నేను రానని చెప్పిన, పిల్లలు కథలు చెప్పేటప్పుడు వస్తే నేను కూడా స్పందించా. ఇప్పుడు నేను స్పందిస్తే నేను ఒక గంట సేపు మాట్లాడతా, అది పెద్ద ప్రమాదం. కాబట్టి ఇతరులతో ముగిస్తున్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.